హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు ఆల్ ఏపీ ఆయుర్వేదం ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే, కొంతమందికి ప్రకారం అయితేనేమి వేలాపాల లేకుండా, కొంతమందికి దగ్గులు జలుబులు ఒకటే గస, అదేవిధంగా కొంతమందికి నిమ్మ అంటారు, నిమ్మ వాళ్ళకి ఆ నిమ్మ కారణం చేత చలిలో, అంటే చలికాలంలో బయట రావాలంటే కష్టం మంచి కాలంలో. అదేవిధంగా ఎన్నెన్నో విధాలుగా శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఇది ఉత్తరేణి చెట్టు అంటారు. ఉత్తరేణి దీన్ని మామూలుగా అయితే హోమాలలో కూడా దీని యొక్క వేరుని వినియోగిస్తారు. అదేవిధంగా మనము ఈ మరుగు మందులో కూడా దీని యొక్క వేరుని కూడా ఉపయోగిస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఉత్తరేణి చెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఉత్తరేణి చెట్టు. దీంట్లో ఈ విధంగా పొడవు పొడవుగా దానికి ముళ్ళు ముళ్ళుగా సన్న సన్న బియ్యపు గింజల్లాగా, వడ్ల గింజల్లాగా ఉంటాయి. అవి మనం ఎప్పుడైనా చెరువు గట్ల మీదనో కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మన కాళ్ళకి కరుసుకొని ఉంటాయి, అట్లే నొసపడతా ఉంటుంది, మంట పడతా ఉంటుంది. అవి కూడా దీంట్లో ఉంటాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు పడి చెట్లు చిగురిస్తున్నాయి కాబట్టి మీకు ఆ గింజలు దీంట్లో లేవు. ఒకప్పుడు రాజుల కాలంలో అయితే ఆ గింజల్ని దంచి, అంటే రోట్లు వేసి ఒక మొక్కలు దంచేసి చెరిగేసి ఆ పొట్టంతా ఊడగూడేసి దాన్ని అన్నమలాగా చేసుకొని తినేవాళ్ళు ఒకప్పుడు రాజుల కాలంలో. తర్వాత అరుకులు కొరలు అవి ఇవి తింటా వచ్చి ఇప్పటికే వరి బియ్యం మనం తింటా ఉన్నాం. బియ్యము ఇప్పుడు బియ్యంలాగానే ఎదురు బియ్యము అవన్నీ కూడా ఒకప్పుడు ఉన్నాయి. అయితే ఈ యొక్క ఆకుని సమూలంగా తీసుకునేసి, ఉత్తరాయణ ఆకుని సమూలంగా తీసుకునేసి, అంటే దీనికి తెల్లవారు ఉదయం పూట కర్పూరం కొద్దిగా తెచ్చుకునేసి తూర్పు ముఖంగా మనం చూడాలి. ఈ చెట్టు ముందర, ఈ చెట్టు ముందర కర్పూరం పెట్టి ఈ చెట్టుకి దండం పెట్టుకునేసి వేళ్ళతో కూడా సమూలంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటిని బాగా ఇంతంత చిన్న చిన్న మొక్కలుగా, అంటే ఇంతంత చిన్న చిన్న మొక్కలుగా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత దాన్ని నీడలోనే ఎండ తగలకుండా ఆరబెట్టుకోవాలి. బాగా ఒక వారం పట్టు ఉంటాయి. దాన్ని ఇనుపు పెనుం పైన వేసి సన్న మంట మీద దాన్ని త్వరగా వాల్చుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత దాన్ని దంచి పొడి చేసి వస్త్రగాలితం పట్టి గాజు సీసాలు జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోవాలి. అలా సిద్ధం చేసుకున్న దాన్ని ప్రతిరోజు ఉదయం పూట కానీ రాత్రి పూట కానీ ఒక టేబుల్ స్పూన్ సైజు తేనె మన అరచేతిలో వేసుకొని ఒక మూడు చిటికలు ఆ పొడిని చేతిలో పెట్టుకొని ఆ తేనెలో బాగా కలిపి సేవించాలి. అలా సేవించడం ద్వారా ఆటోమేటిక్గా మన ఊపిరితిత్తులలో ఉన్నటువంటి నిమ్మ కానీ, షెడ్డ నీరు కానీ, ఏదైనా ధూమపానం చేసుకుంటే పొగ తాగే వాళ్ళకు మన ఇంట్లో కట్ల పొయ్యి మంట వేసినప్పుడు మన విద్దింటికో లేకపోతే సపాలకు ఏదైనా ఉంటుంది పొగ దమ్ముకునేసి నల్లగా ఉంటుంది. దాని మీద నీళ్ళు వేస్తే ఏమవుతుంది, నల్లగా కాటుకులా గారుతుంది. ఆ విధంగా మన ఊపిరితిత్తులలో ఉంటుందన్నమాట ఈ పొగ అంతా. ఆ పొగ ఉన్నా ఏమున్నా కానీ సకాలంలో, అంటే కొద్దికాల వ్యవధిలో మొత్తం హరించుకుపోయి సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఈ ఎటువంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నా సరే నయమైపోయి ఆరోగ్యం పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మీకు అందుబాటులో, మీకు దగ్గరగా, మీకు అందుబాటులో ఉండే వీడియోలు మీకు చాలా వరకు చూపిస్తాను. అటవీ ప్రాంతాలకు వెళ్ళి కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.